హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి ఏ టు జెడ్ వీడియోస్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ అయితే నాకు చాలా రోజులుగా చాలామంది ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. అయితే నేను దాని గురించి ఈరోజు టాపిక్ కోసం ఒక మీకు వీడియో అనేది మేము ముందుకు తీసుకురాబోతున్నాను. ఫ్రెండ్స్ వీడియో టాపిక్ ఏంటంటే, ఫ్రెండ్స్ ఆన్లైన్లోని మనం జస్ట్ ఒక్క 5 మినిట్స్లో లోన్ తీసుకునే ప్రాసెస్సు అండ్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే ఈరోజు మీకు వీడియోలో చెప్పబోతున్నాను. చాలా ఒక అద్భుతమైన అప్లికేషన్ అయితే మనకి ఈరోజు వరకు నాకైతే దొరకలేదు, ఈరోజు దొరికింది కనుక మీకైతే చెప్తున్నాను. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కన్నా ఛానల్ విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీరు చూసే ఎవ్రీ వీడియోని లైక్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ అనేది నాకు ఇలాగా ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ లేట్ చేయొద్దు, మనం లేట్ చేయకుండా వేగంగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీకు చెప్పబోయే అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఏలో. ఈ ఏలో అప్లికేషన్ ఏంటి, దీన్ని ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్దర్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫోన్ నెంబర్ ఇచ్చుకొని వెరిఫికేషన్ మీద మీరు ఓకే చేయాల్సి ఉంటుంది అనమాట. చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. అది ఒక్కోసారి మీకు ఏంటంటే సర్వర్ బిజీ అండ్ యాప్ బిజీ అని చెప్పేసి వస్తుంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ రీట్రై చేస్తూ ఉండండి. ఓటీపీ రాకపోతే మీరు ఇక్కడ 1 మినిట్ వెయిట్ చేసిన తర్వాత రీసెంట్ ఓటీపీ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా చేస్తే మీకైతే మళ్ళీ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి 4 డిజిట్ ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడైతే మనం ఓటీపీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఒకసారి ఓటీపీ వచ్చిన తర్వాత మనం అయితే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఓటీపీ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ మనం ఒక ఓటీపీని ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తామండి. ఇదైతే లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయినప్పుడు మీకు ఏమైనా పర్మిషన్స్ అడిగితే పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆన్లైన్లో చాలా అంటే చాలా అప్లికేషన్స్ అనేవి లభిస్తాయండి మనం లోన్ తీసుకోవడానికి. ఓకే, క్రేజీబీ, క్రెడిట్ బి, చాలా అద్భుతమైన అప్లికేషన్స్ అయితే లభిస్తాయన్నమాట. అయితే మనకి అందులో ఏది బెస్ట్ చాయిస్ అనేది చెప్పడానికే మనకి ఈ అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఇందులో ప్రతి ఒక్క అప్లికేషన్స్ కూడా సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు లభిస్తాయి. ఇందులో 3000 నుంచి 25 లాక్స్ వరకు మీకు లోన్ అనేది పొందొచ్చు అనమాట. అది మీరు బ్యాంకులో ఇచ్చే పాన్ కార్డు మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, మీరు బ్యాంకులు చేసే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుందని నేను ముందే చెప్తున్నానండి. ఆధార్ కార్డు మీ దగ్గర ఉంటే సరిపోతుంది ఇది అప్లై చేసుకునేటప్పుడు. ఓకే, దీన్ని ఎలా అప్లై చేయాలి, దీనికి సంబంధించినవి మనకి ఎక్కడ ఉంటాయి అనేది నేనైతే చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్గా మీరు ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ బాక్స్లో మీరు బాగా గమనించినట్టయితే క్రెడిట్ కార్డ్స్ అండ్ ఇన్స్టెంట్ లోన్స్ అండ్ ఆఫర్స్ అనేసి మీకు కనిపిస్తున్నాయి కదా. మేము ఇందులో ఒకసారి మనం చూసుకుందాం. చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి క్రెడిట్ కార్డ్, ఇది క్రెడిట్ కార్డ్స్ మనం అప్లై చేయాలి అనుకున్నా, క్రెడిట్ కార్డ్ సంబంధించిన బిల్ పే చేయాలనుకున్నా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టెంట్ లోన్, మనం దీని గురించి కదా మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్పుకుందాం టాపిక్. ఇన్స్టెంట్ లోన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన ఏంటంటే ఇక్కడ 3000 నుంచి ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే క్రెడిట్ బి అని చెప్తున్నారు. క్రెడిట్ బిలో ఏంటంటే మనకి చూడండి ఫ్రెండ్స్, 3000 నుంచి అప్ టు 2 లాక్స్ వరకు మనకి 0.2 అంటే 1% or 2% ఇంట్రెస్ట్, తక్కువ ఇంట్రెస్ట్తోనే మనకి వీళ్ళైతే లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మీకు కావాలంటే స్పెషల్గా నేను క్రెడిట్ బే యాప్ గురించి కూడా సపరేట్గా వీడియో చేయమంటే నేను చేస్తాను. లేదంటే మీరు కిందని ఆప్షన్స్ ఉంటాయన్నమాట, మనకి ఎలా ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది, ఎంతకెంత అమౌంట్ కట్ అవుతుంది అనేది ఇక్కడ ప్రతిదీ కూడా వివరంగా ఉంటుంది. మీరు క్లియర్గా దీన్ని చదివి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కిందనే డౌన్లోడ్ యాప్ అనేసి బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకున్నట్టయితే మీకు దానికి సంబంధించిన అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది అడుగుతుంది, దాని ప్రకారంగా మీ లోన్ అనేది మీకు ఆ యొక్క అప్లికేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సెకండ్ వన్ వచ్చేసి మనీ ఇన్ మినిట్స్, ఇది ఒకసారి 3500 నుంచి 2 లాక్స్ వరకు మనకి ఇస్తుందండి. ఇది ఒకసారి శాలరీ అండి. థర్డ్ వన్ వచ్చేసి 2000 నుంచి 2 లాక్స్ వరకు ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనీ ట్యాబ్, 3000 నుంచి 5 లాక్స్ వరకు ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్యూబేరా, ఇది వచ్చేసి 25000 నుంచి 25 లాక్స్ వరకు మనకైతే ఇస్తుందండి. నెక్స్ట్ క్యాషీ, నెక్స్ట్ పేషెన్స్, ఇవి కూడా ఏంటంటే 5000 నుంచి 50000 వరకు క్యాషీ అనేది ఇస్తుందండి. పేషెన్స్ వచ్చేసి 5000 నుంచి 2 లాక్స్ వరకు ఇస్తుంది. అయితే ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క ప్రాసెసింగ్ ఫీజ్ కానీ, దాని యొక్క వ్యాలిడ్ పీరియడ్ కానీ, దానికి ఒక పర్సంటేజ్ అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సంటేజ్ కానీ, ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. దాన్ని మీరైతే అబ్జర్వ్ చేయండి, మీకు ఏదైతే నచ్చిందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ విధంగా లోన్ అనేది మీరు పొందొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ క్రెడిట్ కార్డ్, ఈ క్రెడిట్ కార్డ్ని ఎలా అప్లై చేయాలనేది నేనైతే చెప్తాను, మీరు జాగ్రత్తగా ఒకసారి చూడండి. మీకు క్రెడిట్ కార్డ్ కావాలంటే మీరు ఎటువంటి బ్రోకర్స్ని కూడా కలవకుండా డైరెక్ట్గా ఈ అప్లికేషన్ ద్వారానే వితిన్ 1 అవర్లో మీరు క్రెడిట్ కార్డ్ అనేది పొందొచ్చండి. ఇక్కడ చాలా అంటే చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. హెచ్ఎస్బిసి ప్రీమియర్ మాస్టర్ కార్డు ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, సిటీ ప్రీమియర్ కార్డు ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, కోటక్ ఉంది, ఆర్బిఐ ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయండి. మీరు ఏదో ఒకటి ఇందులో తీసుకోండి. మీకు ఏదైతే తీసుకున్న తర్వాత ఇక్కడైతే డీటెయిల్స్ ఉంటాయండి.
అంటే మనకి దేని మీద ఎంత డిస్కౌంట్స్ వస్తుంది, క్రెడిట్ కార్డ్స్ని ఎంతవరకు మనకి లిమిట్ ఉంటుందన్నమాట, దీని నుంచి రివార్డ్ పాయింట్స్ మనకి ఎలా లభిస్తాయి, దీన్ని మనం షాపింగ్ చేసేటప్పుడు మనకి క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది, మంత్లీ మన కార్డుకి ఛార్జెస్ ఏమవుతాయి అనేది ప్రతిదీ కూడా, కార్డుకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏ ప్రూఫ్స్ అనేవి మనం ఐడెంటిటీ ప్రూఫ్స్ అనేవి ఏవేవి సబ్మిట్ చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ ప్రతిదీ కూడా వివరంగా ఉంటాయండి. క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏం కావాలి, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఇన్కమ్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్, ఈ డీటెయిల్స్ ఏం కావాలో క్లియర్గా ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఆ విధంగా చేసుకుని అప్లై నౌ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అప్లై ప్రెస్ చేసిన వెంటనే అక్కడ మీకైతే గూగుల్ క్రోమ్ అని ఏదో అడుగుతుంది మీకు, అదే ఐ మీన్ మీ యొక్క బ్రౌజర్ అనేది అడుగుతుందండి. వెబ్ బ్రౌజర్కి వెళ్ళిపోయి అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసినట్టయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి వెరిఫై అయిన తర్వాత 1 అవర్లో మీకు అనేది ఒక మెసేజ్ రావడం జరుగుతుంది అనమాట. ఆ మెసేజ్ తగ్గట్టుగా మీకు ఏంటంటే అంటే క్రెడిట్ కార్డు మీకు అప్రూవ్ అయిందా లేదా, క్రెడిట్ కార్డు ఎలా వస్తుంది, దాని ప్రాసెస్ ఏంటి, ఫర్దర్గా మీరు ఏం చేయాలనేది మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి అవైలబుల్గా వస్తుంది. మీకు బ్యాంక్ తరపు నుంచి కాల్ కూడా వస్తుందండి, మీరు దాన్ని అటెంప్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఈజీగా మనం క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. ఓకే, మనం క్రెడిట్ కార్డు తీసుకున్నా అయితే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయాలి అంటే మనకి ఆఫర్ సెక్షన్ లభిస్తాయని తెలుసుకోవాలంటే మనం ఈ ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళాల్సింది అనమాట. ఓకే, ఈ ఆఫర్ సెక్షన్స్ మనం ఓపెన్ చేసుకుందామండి. ఓపెన్ చేసుకుంటే గ్రోఫర్స్ మన క్రోకరీస్ ఉంటాయి కదండి, గ్రోఫర్స్లో వచ్చేసి మనం షాపింగ్ చేసినట్టయితే ఆర్బిఎల్ కార్డుతో మనకి క్యాష్ బ్యాక్ 250 వరకు డిస్కౌంట్ వస్తుందని చెప్తున్నారు, మినిమం 1500 షాపింగ్ చేసినట్టయితే. నెక్స్ట్ గోబీబోల్ నుంచి మనం వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుంచి అయితే మనం డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే ఫ్లైట్స్ ఏమైనా బుకింగ్ చేసినట్టయితే 15% వస్తుందండి. మినిమం 1500 అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది, దేనిలో సరే కండిషన్స్ ఉంటాయి మీకు క్లియర్గా దాన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన కండిషన్స్ ఏంటి, మనం మినిమం ఎంత పర్చేస్ చేయాలి, మనకి ఎంతవరకు క్యాష్ బ్యాక్ అనేది లిమిట్ ఇస్తారు అనేది ప్రతిదీ కూడా అక్కడ మీకు వివరంగా ఉంటాయండి. ఇక్కడ చాలా అంటే చాలా షాపింగ్కి సంబంధించినవి మైంత్రా కానివ్వండి, నెక్స్ట్ చాలా జూమ్ కార్ చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా ఆఫర్స్ సంబంధించిన ఆఫర్ సెక్షన్లో మీకు